రాజకీయం రూట్ మార్చింది. పల్లెల్ని వదిలి పట్టణాల బాట పట్టనున్న జగన్ పాదయాత్ర. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ తన పాదయాత్ర రూట్ మ్యాప్లో సమూలంగా మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు పల్లెల మీదుగా సాగిన పాదయాత్ర ఇక ముందు పట్టణాల బాట పట్టనుంది. ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు దోబూచులాడిన టీడీపీ కేంద్ర మంత్రులతో రాజీనామాలు చేయించి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తలకెత్తుకోవాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. పల్లె ప్రాంతాల్లోని ప్రజల కోసం బడ్జెట్లో సంక్షేమ తాయిలాలు ప్రకటించిన చంద్రబాబు పట్టణ ప్రాంతాల ప్రజల్ని మరోసారి దారిలోకి తెచ్చుకునేందుకు ఈ ఉద్యమమే శరణ్యమని భావిస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ఇదే భావనతో ఉన్నారు. గత ఎన్నికల్లో పల్లె ప్రాంత ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపినా పట్టణ నగర ప్రాంతాల ఓటర్లు మాత్రం బీజేపీకి టీడీపీకి మద్దతు ఇచ్చారు. టీడీపీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రారంభిస్తే మధ్యతరగతి విద్యావంతులు ఎక్కువగా నివసించే పట్టణ ప్రాంతంలో మరోసారి ఇబ్బందులు తప్పవని భావించిన జగన్ తన పాదయాత్ర రూట్లో హఠాత్తుగా మార్పులు చేశారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం సెంటిమెంట్గా మారిన తరుణంలో హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతంగా తీసుకువెళ్లడానికి పట్టణాల్లో పాదయాత్ర చేస్తూ ఎక్కడికెక్కడ బహిరంగ సభలు నిర్వహించే విధంగా వైసీపీ ప్రణాళిక సిద్ధం చేసింది. కేవలం అర్బన్ ఓట్ బ్యాంకే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యాచరణ ముందుగా గుంటూరు జిల్లా నుంచే మొదలవనుంది. వైసీపీ వర్గాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో సాగుతున్న జగన్ పాదయాత్ర 12వ తేదీన గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. ముందుగా బాపట్లలో ప్రవేశించే పాదయాత్రలో భాగంగా ఆ పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజలకు వివరించడంతో పాటు ఈ అంశాన్ని ఇప్పటి వరకు టీడీపీ ఎందుకు పట్టించుకోలేదో జగన్ ప్రజలకు వివరించనున్నారు. ఇదే సందర్భంలో వైసీపీ హోదా అంశంపై చేస్తున్న కృషులు కూడా వివరించి అర్బన్ ఓటర్లను తమ వైపు మళ్లించుకునే ప్రయత్నానికి బాపట్లలో శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత జగన్ పాదయాత్ర కాకుమాను పొన్నూరు మీదుగా పల్నాడు ప్రధాన కేంద్రమైన నరసరావుపేట చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రాజుపాలెం మేడుకొండూరు మీదుగా పేదేచర్ల చేరుకుని అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారు. ఆ తర్వాత తాడికొండ గుంటూరులోనూ భారీ బహిరంగ సభలు ఉంటాయి. గుంటూరు నుంచి పాదయాత్ర సంగం జాగర్ల మోడి చుండూరు మీదుగా తెనాలి చేరుకుంటుంది. తెనాలిలోనూ ఇదే తరహాలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. తెనాలి నుంచి నందివెలుగు దుగ్గిరాల మీదుగా మంగళగిరి చేరుకొని రాజధాని ముఖద్వారంగా ఉన్న ఆ పట్టణంలో కూడా ప్రసంగిస్తారు. అక్కడి నుంచి పాదయాత్ర కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని టీడీపీ బీజేపీ ఓట్లకు గండి కొట్టడమే లక్ష్యంగా మార్చిన పాదయాత్ర రూట్ మ్యాప్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పాదయాత్ర మధ్యలో జగన్ విద్యార్థులను కలిసి ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు వీలుగా అప్పటికప్పుడు రూట్ మ్యాప్లో మార్పులు చేయనున్నారు. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం, ఎంపీల రాజీనామా వంటి నిర్ణయాలతో ప్రత్యేక హోదా అంశంపై జగన్ చిత్తశుద్ధితో ఉన్న విషయం ప్రజల్లోకి బలంగానే చొచ్చుకు వెళ్ళింది. అయితే టీడీపీ కూడా ఇప్పుడు అదే పలవని అందుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో వైసీపీ బీజేపీతో కలిసిపోతుందన్న ప్రచారం ప్రారంభించింది. దీనివల్ల కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ప్రజానీకం వైసీపీ వైపు అనుమానపు చూపులు చూసే ప్రమాదం పొంచి ఉంది. దీనిని ముందుగానే పసిగట్టిన జగన్ ప్రజలకు అసలు వాస్తవాలు వివరించడానికి పాదయాత్రను కొత్తదారి పట్టించినట్లు అర్థమవుతోంది.